వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం తీరును నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేటలో టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కేంద్రం తీరును ఎండగడుతూ నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుంటే కేంద్రం మాత్రం దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్నారు. కేంద్రం తన మొండి వైఖరి మాని వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, వైఎస్ఎంపీపీ సునీత సత్యనారాయణ, కిష్టారెడ్డిపేట సర్పంచ్ కృష్ణ, పటేల్గూడ సర్పంచ్ నితీష శ్రీకాంత్, వడక్పల్లి సర్పంచ్ లలిత మల్లేష్, జానకంపేట్ సర్పంచ్ పాడు, ఇలాపూర్ సర్పంచ్ మల్లేష్ సహా పలువురు పాల్గొన్నారు. ఈరోజు రైతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు ఈరోజు ఈ నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉపాధ్యక్షుడు సత్యనారాయణ గారు, గౌరవ సర్పంచ్ మల్లేష్ గారు, పాండు యాదవ్ గారు, ఈగ మల్లేష్ గారు, శ్రీకాంత్ గారు, స్థానిక సర్పంచ్ కృష్ణ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శుభ నిర్వహించేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖర్ రావు గారు రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 1 కోటి 5 లక్షల ఎకరాలకు నీళ్ళు అందేయడం జరిగింది. దీంతో రైతులు సుఖ సంతోషాలతోని మంచిగా పంటలు పండించి ప్రశాంతంగా బతుకుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ పండించిన పంటను, ఏదైతే వరి పంట ఉందో ఆ పంటను మేము ఆశంగలో కొనం అనేది మొండికే చెప్తా ఉన్నది. దానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయవలసి వచ్చింది. ఇక ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకు చేసిన ఉపకారాలు ఏవైతే ఉన్నాయో, నీళ్లు కానీ, నిధులు కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, ఇటువంటి ఇచ్చి రైతులను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఇక ముందు కూడా మా దగ్గర మా తెలంగాణ ప్రభుత్వంలో మా తెలంగాణలో ఏదైతే వరికి అనుకూలంగా ఉన్న భూములు ఉన్నాయో అక్కడ తప్పకుండా వరే పండించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ అందరు కూడా వరే పండిస్తారు. ఆ పంటను కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో యాసంగి పంటను కూడా కొనాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.